మెదక్ జిల్లా నార్సింగ్ మండలం నర్సంపల్లిలో ప్రజాగోస బీజేపీ భరోసా బీజేపీ కార్నర్ సమావేశంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొని గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు. ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ తాను ఎన్నికల వేళ చాక్లెట్ డబ్బాలు పంచి గెలుపొందలేదని, ప్రజా సమస్యలు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకే తాను పోటీ చేసి గెలుపొందానని, ప్రజా సమస్యలపై నిరంతరం తాను కృషి చేస్తానని, పెన్షన్లు మంజూరు కాని వారికి పెన్షన్లు మంజూరు అయ్యేలా చేస్తానని, నర్సంపల్లిలో రైతులకు వారి భూములకు పట్టాలు లేవని, పట్టాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని, ప్రజలందరి సమస్యలు పరిష్కరించేందుకు తాను ముందంచెలో ఉంటానని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ఢిల్లీ గేలి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన దాని పేరు. ఆడ బోర్డు పెట్టుకున్నారు, మంత్రి గారు వచ్చి బోర్డు పెట్టుకోండు. దాని పేరు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద మీ ఊరికి రోడ్డు వచ్చిందా లేదా అనేది మీరు ఒకసారి ఆలోచించాలి. వచ్చిందా రాలేదా రోడ్డు? నాకంటే ముందు నేను గెలిచి అన్న అడిగిండు, ఐదేళ్ళు అయింది నువ్వు ఏం చెప్తున్నావు అని అడిగిండు. నాకంటే ముందు ఉన్నోళ్ళు రామలింగారెడ్డి గారు కానీ ఉద్యమరెడ్డి గారు కానీ నాలుగు నాలుగు సార్లు గెలిచిరు. ఒకసారి కాదు మీరు ఇచ్చింది మోకా, నాలుగు నాలుగు సార్లు మోకా ఇచ్చిరు. మంత్రులు చేసిరు వాళ్ళు, అంచనాల కమిటీ చైర్మన్ చేసిరు. ఎందుకే లేదు? ముద్దంరెడ్డి సార్ అయితే రాజశేఖర రెడ్డి సార్ దగ్గరనే కదా, బాగా కొట్లాడి కష్టపడి పనిచేస్తాడు కదా, పెద్ద మనిషి మంచి పేరు ఉండే కదా. ఎందుకు నర్సంపల్లిలో పట్టాలు రాలేదు? ఎన్నేళ్ళ కూడా కొట్లాడుతున్నావు పట్టాల కోసం? పెద్ద మనిషి పుట్టినప్పటి నుంచి కొట్లాడుతున్నావు నువ్వు పట్టాల కోసం. ఎవరైనా పట్టాలు ఇప్పించిరా? నాలుగు నాలుగు సార్లు గెలిచిన వాళ్ళు భూమికి పట్టా ఇప్పిస్తే ఇంత పొలం ఉంటే రైతుకు రైతు బంధు రైతు బీమా అని వస్తుంది, బిడ్డల పెళ్ళిలో వ్యవసాయం చేస్తే 4 రూపాయలు సంపాదించుకుంటాడని ఒక ఆశ. అది అదే పోయింది. ఇంక నర్సంపల్లి భూముల కోసం మీ దుబ్బాకి ఎమ్మెల్యే అసెంబ్లీలో కూడా మొన్న మాట్లాడినప్పుడు కూడా మాట్లాడినాను, మీ భూముల పట్టాలు దగ్గరకు వస్తామని. ఖచ్చితంగా ఖచ్చితంగా నేను మళ్ళీ ఓట్లోకి వచ్చేసరికి నేనే వకీల్ని కాబట్టి దాని సమస్యని ఒక పరిష్కారం చేస్తా అని చెప్పి నేను మీకు మాట ఇస్తాను. రోడ్డు లేదు రోడ్డు వేపిస్తా అని చెప్పినా రోడ్డు వేసిపించినాను. ఇంకొకటి బాబు గుర్తు చేసింది, ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు ఒకటి కంప్లీట్ చేపిస్తామని చెప్పింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం పోతే ఆయనకే పేరు వస్తుంది కాబట్టి జర పైసలు ఆపిపెట్టుర్రు అని చెప్పి తొక్కి పెట్టడం వల్ల మీ కమ్యూనిటీ వాళ్ళు ఆగిపోయింది. మీ కమ్యూనిటీ వాళ్ళకు 10 లక్షలు మంజూరు చేయమని ఇప్పటికీ 4 సార్లు ఉత్తరం పెట్టినా ముఖ్యమంత్రి కార్యాలయానికి కలెక్టర్ కార్యాలయానికి. వాళ్ళకి ఎందుకో ఇంకా దయవత్తలేదు. అన్ని పనులు చేస్తే నర్సంపల్లి వాళ్ళంతా మళ్ళీ రఘునందన్ వెనుక పోతారేమో, అప్పుడప్పుడు కొట్లాడక. కానీ నాకు చిన్న పైసలు చాక్లెట్లు ఇచ్చి పిపర్మెంట్లు ఇచ్చి ఎలక్షన్లు వచ్చినప్పుడు పైసలు మంచి గెలుస్తుందికి రాలే రఘునందన్. రఘునందన్ నిజాయితీగా గరీబోళ్ళ కోసం కొట్లాడేందుకు వచ్చిండు. నా ముందు నర్సంపల్లికి ఏమైనా చేయాలంటే నర్సంపల్లికి పట్టాలు ఇప్పించాలనేది ఒకటే నా ముందున్నటువంటి మొదటి పంచాయతీ. భూమి మీద మీకు ఒక హక్కు వస్తే పాస్బుక్లు వస్తే మీ అంతల మీరు కాళ్ళ మీద కాలేసుకొని బతికేటువంటి స్థితి వస్తుంది. రైతు రాజు కావాలనేది నా కోరిక తప్ప వచ్చిన వానికల్లా దరఖాస్తు పెట్టి కోసం కొట్లాడతా, ఇంటికి 3 లక్షల కోసం కొట్లాడతా. నేను మాట ఇచ్చి ఆగిపోయినటువంటి ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళకి ప్రభుత్వం పైసలు ఇవ్వకపోతే ఒక నెల జీతం చాలదనుకుంటే 2 నెలల జీతం ఇచ్చైనా మీ ఊరు వాళ్ళకి సర్కారు ఇవ్యాలని ఊరు కాయదాలని పెట్టిపోతాను. 2 నెలల జీతం గట్టి కంప్లీట్ తప్పకుండా తప్పకుండా చేస్తా. సర్కారు పైసలు 2 లక్షలు 2 నెలల జీతం నీకు ఇచ్చిపోతా. ఆ కమ్యూనిటీ వాళ్ళు కట్టేసుకోండి. ఎవరికైనా పట్టాదాయం ఉందా? మరి 3 లక్షలు ఎట్టియాలి ఇప్పుడు? అంటే ఆ 3 లక్షలు రావు మీకు, రైతు బంధు రాదు. రేపు ఏమైనా పొరపాటు ఎవరైనా రైతు చనిపోతే రైతు బీమా కూడా రాదు. ఎక్కువ ఇస్తలేను నేను. ఓకేనా? ప్రభుత్వం ఇస్తా అని చెప్పి మోసం చేస్తా ఉంది. అయినా 3 ఆడపిల్లల్ని పెట్టుకొని నేను ఆటో నడిపించుకుంటాను అందులో ఉంటా అన్నాడు కాబట్టి ఊరందరికి 20,000 ఇవ్వండి, ఇవ్వలేను నేను. నేను మీకంటే బగ్గపలుస్తుండే, కానీ నోరున్నీ మీకోసం కొట్లాడతాను గెలిపించారు. ఏమైనా పైసలు ఇస్తే ఒట్లే చేస్తాడేమో, నిజాయితీగా కొట్లాడతాడేమో అని అనుకున్నారు. అవు గంటే నిజం.